తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం చేసిన తప్పుని ప్రతిదీ రివర్స్ ఎండగట్టినప్పుడు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు మీరెందుకు, మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు సుగాలి ప్రీతి ఎక్కి దారుణానికి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు? ఇది మీరు దృష్టిలో పెడుతున్నాను. ఏ రోజున కూడా నేను ఎందుకు, మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్నాను మీటింగ్ లో, మీరు జనవరిలో వస్తామని ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఇప్పటికీ ఆలస్యమైందంటే, నేను రోజు రోడ్ల మీదకి వచ్చి, నేను రోడ్డు మీదకి రావాలంటే అది పోలీస్ యంత్రాంగానికి కానీ రెవెన్యూ యంత్రాంగానికి చాలా బలమైన పని. వారు శాంతి భద్రతలు కాపాడాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. నిజానికి సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, వారు నిజంగా కర్నూలు జిల్లా పెద్ద జిల్లా బలమైన నాయకులు ఉన్నారు. ఒక బలహీన వర్గానికి చెందిన ఒక ఆడబిడ్డకి అన్యాయం గురైపోతే ఈ బలమైన ఒక్కరు కూడా న్యాయం కోసం మాట్లాడలేకపోయారు. ఇది నాకు చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు రావడానికి? మనకి ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. మన ఆడబిడ్డలను ఇంట్లో నుంచి బయటికి పంపించి క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం. అలాంటి సమాజం కోసం జనసేన ఎప్పుడు చిత్తశుద్ధిగా ఉంటుంది, త్రికరణ శుద్ధిగా ఉంటుంది. అన్యాయం జరిగింది ఆడబిడ్డకి, ఒక కులానికి ఒక మతానికి మనకు అనవసరం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, ఎలాంటి వాళ్ళైనా సరే. నాకు నిజంగా బాధ కలిగింది. ఈ ఇన్ని సంవత్సరాలైన 2015లో నాకు అర్థం కావట్లేదు మేము చెప్పేది. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా కర్నూలు నడిబొడ్డు నుంచి, రాయలసీమ నుంచి నేను అప్పీల్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, సుగాలి ప్రీతి విషయంలో మీరు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే మీకు చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాలి. ఒకవేళ మీరు న్యాయం చేయని పక్షంలో దీన్ని మానవ హక్కుల కమిషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దయచేసి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ గారికి కూడా నేను విన్నపిస్తూ ఇచ్చుకుంటున్నాను, విజ్ఞాపన వినవించుకుంటా ఉన్నాను. సుగాలి ప్రీతి విషయం దయచేసి, రాష్ట్ర పోలీసు మీద విశ్వాసం లేకపోవడం కాదు, న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా సరే. ఆల్రెడీ నేను ఎస్పీ గారు మాట్లాడానని తెలిసి వచ్చింది నాకు. సిబిఐకి దీన్ని అప్పచెప్పండి సుగాలి ప్రీతి కేసుని. మీకు స్థానికంగా ఉంటే స్థానిక నాయకులు దీన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారని తెలిసి వచ్చింది నాకు. అందుకని సిబిఐకి అప్పగించండి ఈ కేసు. ఒకవేళ మీరు సిబిఐకి అప్పగించని పక్షంలో మేము చల్లగా ఇక్కడ కూర్చొని ఇదే ప్రాంతంలో ఇంకొకసారి నిరాహార దీక్ష కూర్చొని ఒకరోజు నిరాహార దీక్ష కూర్చొని అప్పుడు కూడా మీరు వినకపోతే పరిస్థితులు ఎవరి చేతిలో ఉండవు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. జగన్ రెడ్డి గారు చెప్పాను, మీరు దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రి ఎలా పెట్టారు, పోలీస్ స్టేషన్ మీరు కర్నూలులో పెట్టండి. ఇక్కడ ఆడబిడ్డలు నలిగిపోతా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.